మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణ సమీపంలోని సాయికృష్ణ ఫంక్షన్ హాల్లో గురువారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట మహిళా కమిషన్ చైర్మన్ సునీతారెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేయడం జరుగుతుందని అన్నారు. టీఆర్ఎస్ రాష్ట ప్రభుత్వం మహిళా సంక్షేమానికి ఎంతో కృషి చేయడం జరుగుతుందని, మహిళల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరుగుతుందని అన్నారు. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, భరోసా కేంద్రాలతో పాటు షీటింగ్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం వివిధ శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు విశిష్ట సేవలకు గుర్తింపుగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మహిళా కమిషన్ చైర్మన్ సునీతారెడ్డి చేతుల మీదుగా సర్పంచులకు, ఎంపీటీసీలకు, అధికారులకు అవార్డులను అందించారు. ఈ కార్యక్రమంలో సివిల్ జడ్జి డాక్టర్ ఆశలత, మహిళా కమిషన్ కార్యదర్శి రసూల్ బి, జిల్లా విద్యాధికారి రమేష్, అంకాలజిస్ట్ గీత, నాగమణి, శిశు సంక్షేమ అధికారి పద్మ, సీడీపీఓ హేమ భార్గవి, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఐసీడీఎస్ నర్సాపూర్ ప్రాజెక్ట్ లో భాగంగా బాలికల సంపూర్ణ రక్షణ గ్రామ స్థాయిలో చేపట్టాలనేటువంటి సదుద్దేశంతో సరైన ఎదుగుదల కోసం రక్షణ హక్కులు, ఎనీమియా చట్టాలు, జీవన నైపుణ్యాలు, సేఫ్ అండ్ అన్సేఫ్ మొదలైన అంశాలపైన అవగాహన కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో నిర్వహించేటువంటి గొప్ప కార్యక్రమం. ఒకసారి చప్పట్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేస్తున్నారు. ఈ స్త్రీ శక్తి దేశ శక్తిగా, ప్రపంచ శక్తిగా ఎదగాలని చెప్పి ఆకాంక్షిస్తూ జ్యోతి ప్రజల కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక మరి మహిళల మీద ఎక్కడికక్కడ ఎన్నో మరి పోలీస్ వ్యవస్థలే కానీ ఎన్నో మార్పులు తీసుకొచ్చి మహిళల్లో ఒక చైతన్యం రావాలి. ఏదైతే అన్యాయం జరుగుతుందో కఠినంగా కూడా శిక్షించాలనే ఉద్దేశంతో సీటింగ్స్ ఇంకా ఎన్నో కార్యక్రమాలు పెట్టి మహిళలను ఇవాళ ముందుకు తీసుకపోతున్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. అయినా మనం అందరం కూడా మహిళలు కూడా మహిళలు ఏదైతే దేశం కానీ రాష్ట్రం కానీ ఎవరే కానీ గౌరవించిన చోటనే అక్కడనే అభివృద్ధి ఉంటుంది. ఇవాళ పాశ్చాత్య దేశాలు చూసినా ఎక్కడ చూసినా కూడా ఇవాళ మహిళలు కూడా పురుషులతో సమానంగా ఇవాళ మన తెలంగాణ రాష్ట్రం కానీ భారతదేశం కానీ మహిళలు కూడా అందరూ సమానంగా రిజర్వేషన్ తెచ్చుకుంటూ కూడా ఇవాళ అందరూ కూడా అభివృద్ధి అవుతున్నాం. ఎప్పుడు మనం ఎంతైతే అనుకుంటున్నామో అంత మరి ఇవాళ చాలా వరకు కూడా మహిళలకు కూడా చైతన్యం వచ్చింది.